విశాఖపట్నం జిల్లా సబువరం మండలం జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అమృత ఫల నాలుగవ వార్షిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాబార్డ్ జిల్లా అభివృద్ది అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమృత ఫలం వలన రైతులకు మెరుగైన లాభాలు చేకూరుతాయని, జాగృతి సంస్థ కంపెనీ లాభాలు ఆలోచించకుండా రైతులకు మెరుగైన లాభాలు ఇవ్వడానికి తోడ్పడుతుందని ఆయన తెలిపారు. ఆయన చేతుల మీదుగా చతుర్థ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి సీఈఓ కందర్ప సుజాత, రామకృష్ణ, అమృతఫల అధ్యకులు వెన్నెల అప్పలనాయుడు, ఆత్మ చైర్మన్ మామిడి శంకర్రావు, అమృతఫల బోర్డు డైరెక్టర్లు, రైతులు, జాగృతి సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. దివంగత శ్రీ రామకృష్ణ గారి జన్మదినం నాడు ఈ యొక్క కంపెనీ జన్మవాడి సమావేశాన్ని నిర్వహించడానికి బోర్డు డైరెక్టర్ మొదలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే కార్యక్రమం జరగవలసి ఉన్నప్పటికీ మొన్న వచ్చే గులాం తుఫాను సందర్భంగా కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని ఈరోజు నిర్వహించడం జరుగుతుందండి. తదుపరి రోజుల్లో ప్రతి సంవత్సరం గతంలో 8 సంవత్సరాలు చేసుకున్నాను.